హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నానండి. ఈరోజు అయితే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై రెండు చేస్తూ ఉన్నాను. రెసిపీస్ ఎలా చేయాలి అనేది కూడా వీడియోలో చూపిస్తానండి. ఎవరైనా వెజిటేరియన్స్ అయితే ప్లీజ్ స్కిప్ చేసేసి లాస్ట్లో గార్డెనింగ్ చూపించాను, మీకు హెల్ప్ అయితే కనుక చూడండి. ఫస్ట్ అయితే ఫిష్ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఏ ఫిష్ అయినా ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట. నేను ఈరోజు నార్మల్ ఫిష్ అండి తెచ్చారు మా వారు, సో అది చేస్తూ ఉన్నానన్నమాట. రెగ్యులర్గా అయితే మేము ప్రాంఫెట్ ఫిష్ తెచ్చుకుంటాము, అదైతే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుందన్నమాట. యాక్చువల్గా బోన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయండి, అందుకనే అది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బట్ ఈరోజు అయితే నార్మల్ ఫిష్ అన్నమాట. ఫస్ట్ అయితే అండి నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేశాను, అలాగే కొంచెం లెమన్ స్క్వీజ్ చేశానండి. ఆ తర్వాత ఆయిల్ కూడా వేశానన్నమాట. అలా వేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి వేశాను, అలాగే కార్న్ఫ్లోర్ వేశానండి. ఈ ప్రపోర్షన్స్ అనేవి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే అండి. మసాలా అనేది బాగా పట్టేలాగా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మనకి కరెక్ట్గా ఉప్పు, కారం కరెక్ట్గా ఉండాలండి. ఆ తర్వాత లెమన్ కూడా కంపల్సరీ వేసుకోవాలన్నమాట, అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవి స్కిప్ చేయకుండా వేసుకుంటే ఆ ఫిష్ అంతటికి అప్లై చేస్తాం కదా ఈ మసాలా అనేది టెండర్గా తయారవుతుందన్నమాట, అంటే జ్యూసీగా అవుతుంది. నేను షాలో ఫ్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను. షాలో ఫ్రై చేసినా కూడా ఈవెన్ డ్రై పీసెస్ లాగా అలా అవ్వకుండా కొంచెం జ్యూసీగా ఉంటాయన్నమాట. ఇలా అయితే అప్లై చేసుకొని మినిమం 3 అవర్స్ ముందే ఇలా చేసుకోవాలండి మనం ఫిష్, ఎందుకంటే అలా చేసుకున్నప్పుడే మనకి ఆ టెండర్నెస్ వస్తుందన్నమాట. అలాగే మసాలా అంతా పీసెస్కి పట్టి కొంచెం కారం కారంగా మంచిగా ఉంటుందన్నమాట, లేకపోతే చప్పగా అనిపిస్తాయి పీసెస్. అందుకనేసి ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం తినే టైంకి బాగుంటుందన్నమాట ఫ్రై చేసుకున్నప్పుడు. అలాగే పులుసు కూడా అంతే అండి, ముందే చేసి పెట్టుకుంటే ఆ పులుపు అన్ని పీసెస్కి కారం కానీ ఉప్పు అవన్నీ అంది కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట మనం తినే టైంకి. ఈరోజు యాక్చువల్గా సండే వీడియో అండి నేను పోస్ట్ చేస్తున్నది. సండే ఫుల్ బిజీగా గడిచిపోయింది నాకైతే, బట్ రెసిపీ అనేది షూట్ చేశానన్నమాట, ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి. ఇలా చేసుకుంటే మాత్రం అదిరిపోద్దండి ఫిష్ ఫ్రై అయినా కర్రీ అయినా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానన్నమాట. వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి ఏదైనా కూడా, ఎందుకంటే పీసెస్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెం మెంతి పొడి వేశానండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది, కంపల్సరీ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం మెంతి పొడి వేశాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్, అలాగే పసుపు వేసి బాగా వేపుకోవాలండి. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చి పచ్చిగా అలా చేసుకుంటే అసలు పులుసు అనేది అస్సలు బాగోదు. సో అన్నీ కూడా మసాలాలు అనేవి బాగా వేగాలన్నమాట. ఇలా కాస్త కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేగినాయి అని అనుకుంటే అప్పుడు మనం కొంచెం కారం పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం మసాలాలో వేగాలండి. అప్పుడు పచ్చివాసన ఉండదన్నమాట. ఫిష్ పులుసు అనేది పర్ఫెక్ట్గా కుదరాలంటే పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా పడ్డాయి అంటే ఫిష్ పులుసు అనేది అదిరిపోద్దండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగానే చేసుకోవాలండి ఫిష్ కర్రీ, ఎందుకంటే చప్పగా ఉంటే బాగుండదు కనుక మనం కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలన్నమాట. ఇలా మసాలా కూడా కొంచెం వేగాలండి, కారం ధనియాల పొడి కొంచెం వేగిన తర్వాత మనం టొమాటో ప్యూరీ యాడ్ చేస్తూ ఉన్నాను. నేనైతే కొంచెం టొమాటో ప్యూరీ అలాగే కొంచెం చింతపండు వేస్తానండి. నేనైతే ప్రస్తుతానికి 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ప్యూరీ చేశానన్నమాట. ఆ ప్యూరీ అంతా వేసేసి బాగా పచ్చివాసన పోయేలాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ మసాలాలో టొమాటో ప్యూరీ కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనము చింతపండు పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి. మనం ఎన్ని పీసెస్ తీసుకుంటాము అనే దాన్ని బట్టి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, అందుకే నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదండి. మీ రుచికి తగ్గట్టు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే అన్నమాట. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి, యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినవే వేసుకోవాలి, అప్పుడైతేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు అన్నమాట, మెంతి పొడి వేస్తే చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, మేమైతే ప్రిఫర్ చేయమండి యాక్చువల్గా పులుసులో, అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదన్నమాట. చింతపండు గుజ్జు కొంచెం ఉడికింది అనిపిస్తే ఆయిల్ కొంచెం బయటికి రావాలండి. ఆ టైంలో మనము కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక మరుగు రావాలి, ఒక ఉడుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఫిష్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి.
మెయిన్ ఈ మసాలా ఉన్న వాటర్ ఉంది కదా, ఇందులో చింతపండు వేసాము, అలాగే టొమాటో ప్యూరీ వేసాము, అవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇలా మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోయిందనుకోండి ఫుల్ టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. మీరందరూ ఏం చేస్తున్నారండి, సండే ఎలా ఉన్నారు, బిజీగా ఉన్నారా, ఏ వెరైటీస్ చేసుకున్నారు, నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను రీసెంట్గా అయితే కిచెన్ టూర్ చేశానండి పార్ట్ వన్, బట్ పార్ట్ టూ ఇంకా షూట్ చేయలేదన్నమాట, నాకు టైం కుదరట్లేదండి. నిజంగా డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను కదా, అస్సలు టైం సరిపోవట్లేదన్నమాట. సో నేను ఈ వీక్లోనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పార్ట్ టూ వీడియో కూడా. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందండి, వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే అది మిస్ అవ్వకుండా మీకు అందుతుందన్నమాట. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఒక పక్క ఫిష్ పీసెస్ యాడ్ చేసేసానండి, ఉడికిన తర్వాత రెండు మూడు బాయిల్స్ వచ్చిన తర్వాత మనం ఫిష్ పీసెస్ అనేవి యాడ్ చేయాలి, ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి. సైమల్టేనియస్గా నేనైతే కాఫీ చేసుకుంటూ ఉన్నానన్నమాట, ఎందుకో కొంచెం టైర్డ్గా అనిపించిందండి, అందుకనేసి ఒక పక్క షూట్ చేస్తున్నాను, ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను, మిగిలిన పనులు కూడా చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో కొంచెం రెస్ట్లెస్గా అనిపించింది, అందుకనే కాఫీ తాగితే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకు, అందుకనేసి నేను కాఫీ మళ్ళీ సెకండ్ టైం చేసుకున్నానండి. ఆఫ్టర్నూన్ నేను వంట చేస్తున్న టైంకి 12:30 అలా అవుతుంది, ఆ టైంకి నేను కాఫీ తాగుతున్నానమాట. ఏదైతేనేమండి, నాకు ఇష్టమైన పని అంటే కాఫీ తాగడమే. సో మనకి ఇష్టమైన పని చేస్తే తప్పకుండా మనకి హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట, బ్రెయిన్లో అలాంటివి రిలీజ్ అవుతాయండి. హ్యాపీ హార్మోన్స్ అంటారో ఏమో నాకు తెలియదు, కానీ మనకి ఇష్టమైన పని చేసినప్పుడు అవి రిలీజ్ అవుతాయన్నమాట. సో దానివల్ల మనం హ్యాపీగా ఉంటాం. సో నేను అందుకనేసి నాకు ఇష్టమైన కాఫీ తాగుతూ ఒక పక్క స్టవ్ మీద ఏమైనా మాడిపోతుందేమో మర్చిపోతానేమో అని చూసుకుంటూ ఉన్నానండి. ఏం చేస్తాను చెప్పండి, ఇంకా వీడియో షూట్ చేయాలంటే అక్కడ నేనైతే చిన్నది ట్రైపాడ్ పెట్టుకున్నాను, ఒక పక్క ఈ పక్క చిన్న ట్రైపాడ్ పెట్టుకున్నాను, ఇలా వంటింట్లో మొత్తం కెమెరాలతో అలా సెట్ చేసేసుకున్నానన్నమాట. బట్ నాకు ఇంట్రెస్ట్ అండి యాక్చువల్గా, అంటే బర్డన్గా ఏం అనిపించదు వీడియోస్ షూట్ చేస్తూ ఉన్నా లేకపోతే పోస్ట్ చేస్తూ ఉన్నా కూడా, బట్ టైం అనేది సరిపోవట్లేదండి, కొంచెం హెక్టిక్గా అనిపిస్తూ ఉందన్నమాట. టైము లీజర్ టైం దొరకట్లేదు నాకు, అంతే తప్ప నాకు వీడియోస్ ఇలా తీయడం చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్గా కుకింగ్ వీడియోస్ తీయడం ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట, నాకు ఇంటీరియర్ ఇల్లు డెకరేట్ చేసుకోవడం ఇవన్నీ ఇంట్రెస్ట్ అండి యాక్చువల్గా. కానీ కెమెరాని నేను హ్యాండిల్ చేయడం రావట్లేదండి యాక్చువల్గా, అందుకనేసి నేను ఎక్కువగా నేను కనిపించడానికి నాకు వీలు అవ్వట్లేదు అన్నమాట. నేను మూమెంట్లో ఏదైనా కుకింగ్ చేస్తూ ఉన్నప్పుడు అలా తీయాలంటే నాకు కెమెరా సెట్ చేసుకోవడం రావట్లేదు, అందుకనేసి నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటానండి. అలా కూడా కొంచెం మంచిగా ఇంకా వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మీరందరూ నా వీడియోస్ చూసి చాలా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో మన సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి, అలాగే వాచ్ టైం కూడా పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. సపరేట్గా నాకు కొంతమంది ఫ్రెండ్స్, చాలామంది నాకు కనిపించిన వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు మీ వీడియోస్ బాగుంటాయని చెప్తున్నారు. ఆ ఒక్క మాట నాకు ఎంత ఎనర్జీ ఇస్తుందో మీకు తెలియకపోవచ్చు, బట్ నా పర్సనల్గా నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా. మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నానన్నమాట. ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయకపోవడమే మంచిదండి నాన్ వెజ్ ఐటమ్స్, ఎందుకంటే వన్ టైం డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది మనం అస్సలు యూజ్ చేయకూడదన్నమాట నాన్ వెజ్ చేసిన ఆయిల్ అయితే. సో దాని బదులు ఇలా షాలో ఫ్రై చేసుకున్నా కూడా ఇలా మ్యారినేట్ చేసి చేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇందులో మెయిన్గా మనం లాస్ట్లో కొత్తిమీర వేస్తాం కదా, దానివల్ల ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీస్ ఈరోజు చేశాను కదా, ఈ రెసిపీస్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ టూ రెసిపీస్ కూడా సూపర్గా వచ్చాయండి, చాలా చాలా టేస్టీగా కుదిరింది, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం మనం ఫ్రైలో కానీ కర్రీలో కానీ ఎక్కువ కొంచెం కారంగా వేసుకుంటేనే మనకు కొంచెం స్పైసీనెస్ తగిలితేనే బాగుంటుంది అన్నమాట, ఇలా ఫిష్ ఫ్రై కానీ కర్రీస్ కానీ.
రీసెంట్గా నేను ఆగ్రోమెక్ వెళ్ళానండి. అక్కడ వీడియోస్ అనేవి తీసుకున్నాను, మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా పోస్ట్ చేశాను కదా, వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. యాక్చువల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చిందనమాట. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మంచి ప్రైజెస్లోనే ఉన్నాయి, తీసుకోవచ్చండి. అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు బ్రాస్ ఐటమ్స్ కానీ జర్మన్ సిల్వర్ ఏమైనా షూట్ చేయండి, వీడియో పెట్టండి దాని గురించి అనేసి. నేను తప్పకుండా ట్రై చేస్తానండి ఈ వీక్లో వెళ్ళడానికి. మీకు హెల్ప్ అవుతుంది కదా, వరలక్ష్మి వ్రతం వస్తూ ఉంది కాబట్టి నేను బ్రాస్ ఐటమ్స్ అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వీడియో అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారా ఎంత రెడ్డిష్గా క్రిస్పీగా అలా తయారైపోతాయన్నమాట. యాక్చువల్గా ఇది ఐరన్ ప్యాన్ అండి, నేను ఇది షిరిడీలో తీసుకున్నానమాట. ఒక 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఇది ప్యాన్. చాలా బాగా పనిచేస్తుందన్నమాట, అంటే నాన్ స్టిక్ అవసరం లేదండి. అంటే ఐరన్ ప్యాన్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఇలా మనం ఫ్రై చేసుకున్నామంటే అది నాన్ స్టిక్ లాగే ఆల్మోస్ట్ వర్క్ చేస్తుందన్నమాట. ఇలా ఫైనల్గా కొత్తిమీర వేస్తే అదిరిపోద్దండి. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట. అప్పుడప్పుడు చికెన్ మటనే కాకుండా ఫిష్ తీసుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ మనం ప్రాన్ఫెట్ ఫిష్ అలాంటివి అయితే పిల్లలకి ఈజీగా తినేస్తారనిపించిందండి నాకు. ఎందుకంటే దాంట్లో కొంచెం ముళ్ళులు తక్కువ ఉంటాయన్నమాట, ఫాస్ట్గా తినేస్తారు పిల్లలకి. కొంచెం మన కుకింగ్ చేయడానికి కూడా ఈజీ అండి ప్రాన్ఫెట్ అయితే. ఫ్రై అనేది ఇంకా కొంచెం ఈజీగా మనం కుక్ చేయడానికి ఉంటుంది, ఆ పీసెస్ అనేవి అలా ఉంటాయన్నమాట. నాకు అలా అనిపించింది. ఇలాగా ఇంకా ఫైనల్గా అన్ని రెసిపీస్ రెడీ అయిపోయాయి. సో ఇలా సర్వ్ చేస్తూ ఉన్నానన్నమాట మా వారి కోసమని ప్లేట్ అనేది రెడీ చేస్తూ ఉన్నానండి. చాలా యమ్మీగా కుదిరిందనమాట పులుసు అండ్ ఫ్రై కూడా. మా సండే అయితే ఇలా బిజీగా నాకైతే ఫుల్ బిజీగా గడిచిపోయిందండి. ఒక పక్క గార్డెనింగ్, అలాగే ఇంకా వంట చేసుకోవడము, మార్నింగ్ టిఫిన్ చేయడము, వీటన్నిటితోనే నా టైం అనేది అయిపోయిందండి. నిజంగా సండేస్ హాలిడే మూడ్ అలా అని చెప్తూ ఉంటారు కదా, నాకైతే అలా ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే వీక్లోనే కొంచెం హాలిడే లాగా అనిపిస్తుంది నాకు, వీకెండ్స్ ఇంకా హెక్టిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే అందరు ఇంట్లో ఉంటారు కదా, సో ఏదో ఒక పని ఉంటుందన్నమాట చేసుకోవడానికి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. నేను యాక్చువల్గా నెయ్యి చేసి దాని నుంచి వచ్చే మజ్జిగలాగా ఉంటుంది కదా, అదంతా కూడా ఒక క్యాన్లో స్టోర్ చేసి పెట్టానండి యాక్చువల్గా మొక్కలకి వేద్దాము అనేసి. సో ఇంకా దాన్ని ప్రస్తుతానికి డైల్యూట్ చేయకుండా కొంచెం వేసి మళ్ళీ మొక్కలకి వాటరింగ్ చేద్దాంలే అనేసి ఇలా మొక్కలన్నిటికీ కొంచెం వేస్తూ ఉన్నానన్నమాట. ఇది మంచి ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుందండి మొక్కలకైతే. చాలా బాగా పువ్వులు కాయలు అన్నీ కూడా కొంచెం బాగా వస్తాయన్నమాట ఇలా పుల్ల మజ్జిగ ఇలాంటివన్నీ వేసినప్పుడు. ఎలాగో నేను రెగ్యులర్గా కూడా నెయ్యి చేస్తూ ఉంటాను కదా, సో అదంతా వేస్ట్ అవ్వకుండా మజ్జిగ అంతా కూడా నేను ఇలా మొక్కలకి వేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, మొన్న అయితే ఫ్రీక్వెంట్గా వర్షాలు డైలీ పడడంతో కొన్ని మొక్కలు అయితే కొంచెం పాడైపోయాయండి, మొత్తం ఆకులన్నీ పండిపోయాయన్నమాట. యాక్చువల్గా నాకు దొండకాయ మొక్క బాగా హెల్తీగా పెరుగుతూ ఉన్నింది, బట్ ఈ వర్షాల వల్ల మొత్తం పండిపోయిందన్నమాట, మొక్క అంతా కూడా పండిపోయినట్టు అయిపోయింది. అలాగే ఈ మధ్యకాలంలో కొంచెం కాకరకాయలు బాగా వస్తున్నాయండి. మనము గార్డెన్ నుంచి తెచ్చుకున్నాం కదా, అక్కడ నర్సరీ నుంచి మల్బెరీస్, అవి కూడా చిన్న పూతలాగా స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఎక్కువ వచ్చేలాగే అనిపిస్తుంది నాకైతే. ఆ మొక్క కూడా బాగుందండి, ఆ నర్సరీలో తెచ్చుకున్న మొక్కలన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి హెల్తీగా, అదైతే నేను గమనించానన్నమాట. మీకు ఎవరికైనా వీలైతే ఆ నర్సరీకి వెళ్ళి తెచ్చుకోండి, మొక్కలన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. అలాగే ఆ మొక్కలు ఇంటికి తెచ్చుకున్నా కూడా అంతే హెల్తీగా మన దగ్గర కూడా పెరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడైతే నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఇలాగా వేస్ట్గా పడేయకుండా కొబ్బరి చిప్పలో కొంచెం మెంతులు వేద్దామని ఈసారి కొత్తగా ట్రై చేస్తూ ఉన్నానన్నమాట. ఇలాగ కొంచెం పొడి మట్టి వేసుకోవాలండి, మరి బంక బంకగా దగ్గరగా ఉన్న మట్టి కాకుండా ఇలా మెంతులు ఇవన్నీ వేసేటప్పుడు కొంచెం పొడి మట్టి వేసుకుంటే ఈజీగా అవి జర్మినేట్ అవుతాయన్నమాట. ఇలాగ పైన కూడా లైట్ థిన్ లేయర్గా మట్టి చల్లుకోవాలి. వాటరింగ్ కూడా చాలా తక్కువగా చేయాలండి, లేకపోతే విత్తనాలన్నీ కూడా కుళ్ళిపోతాయి అన్నమాట.
నేను ఆల్రెడీ నానబెట్టాను వన్ డే బిఫోర్, సో అవి తెచ్చి వేస్తూ ఉన్నానన్నమాట. ఇదైతే డేట్స్కి వచ్చిందండి. ఖర్జూర పండ్లకు వచ్చిన బాక్స్ ఎందుకులే పడేయడం, ఇది బాగుంది కదా, కొంచెం వెడల్పుగా ఉంది, ఇలా మెంతులు వేసుకుందామని ట్రై చేస్తూ ఉన్నానండి, చూడాలి. బట్ అడుగునైతే నేను హోల్స్ పెట్టలేదు, జస్ట్ స్ప్రే చేద్దాంలే అనే ఉద్దేశంతో. చూడాలండి ఎలా వస్తాయి అనేది, అప్డేట్ అయితే మీకు తప్పకుండా చూపిస్తాను వీడియోస్లో. ఇందులో కూడా మెంతులు వేసుకుంటూ ఉన్నానన్నమాట. నేను యూజువల్గా మెంతులు ఇంట్లో వేసుకున్నవి కొంచెం వాష్ చేసి ఆరపెట్టి డ్రై చేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటాను. సో అది అయిపోతూ ఉందండి. యాక్చువల్గా మెంతాకులు, డ్రై మెంతాకులు అయిపోతూ ఉన్నాయన్నమాట. సో అందుకనే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇవి కరెక్ట్ టైంలో మనము హార్వెస్ట్ చేయాలండి, లేకపోతే ముదిరిపోతాయన్నమాట ఆకులన్నీ కూడా, అలాగే పడిపోతాయి కూడా మొక్కలు పక్కకి. కరెక్ట్గా మనకి టైం చూసుకొని మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా పైన మట్టి అనేది లైట్గా లేయర్ వేసేసి వాటరింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలండి. ఎక్సెస్ వాటర్ అయితే వేయకూడదు అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రెండు పనులు. మొన్నటి నుంచి అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా మెంతులు వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి అని. బట్ ఈరోజు అయితే నాకు ఫైనల్గా కుదిరిందనమాట. ఒక పక్క కెమెరా పట్టుకొని ఒక పక్క ఇలా షూట్ చేసుకుంటూ ఉన్నాను నేనే. ఇలా లైట్గా వాటరింగ్ చేయాలండి. ఇలా చేసుకొని ఇంకా పైన ఎందుకు, ఇది యాక్చువల్గా పైన గార్డెన్లో చేశానన్నమాట. ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా కింద పెట్టుకుందాము, ఎందుకంటే పైన వర్షం పడితే హెవీ రెయిన్ వచ్చిందంటే మొత్తం పాడైపోతాయండి. అందుకని ఇక్కడ కింద బాల్కనీ దగ్గర తెచ్చి పెట్టుకున్నానమాట. సో ఇక్కడైతే రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు, కరెక్ట్గా వాటర్ చేయొచ్చు కదా అని ఇక్కడ పెట్టుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి డే బై డే ఎలా వచ్చింది అనేసి. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరగా జర్మినేట్ అయిపోతాయి అన్నమాట, ఎక్కువ టైం తీసుకోవు. అదే కొత్తిమీర అయితే లిటరల్లీ ఒక 10 డేస్ పడుతుందండి మనకు అవి జర్మినేట్ అయ్యి కొంచెం చిన్నగా పెరగడానికి, ఎక్కువ టైం తీసుకుంటాయన్నమాట కొత్తిమీర. ఇలాగ నాటి కిందకు తెచ్చానో లేదో వర్షం పడిందండి కాస్త. సాయంకాలం సడన్గా వెదర్ అనేది చేంజ్ అయిపోతూ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో డ్రాస్టిక్గా చేంజెస్ ఉన్నాయండి క్లైమేట్లో. అయితే సడన్గా ఎండ రావడము, వర్షం రావడము ఇలా జరుగుతూ ఉందన్నమాట. నా సండే అయితే మొత్తానికి ఇలా గడిచిందండి. ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు వేశారనమాట పక్కన ఆంటీ, తను ఇచ్చిందనమాట. ఇంత మొక్కలు అయితే అయ్యాయండి, ఇవి చాలా టైం తీసుకుంటున్నాయి. లిటరల్లీ ఆంటీ ఇచ్చి నాకు 2 మంత్స్ పైన అవుతుంది, ఇంకా అంత సైజులో ఉన్నాయన్నమాట. పైన వేద్దాము అనుకుంటే ధైర్యం సరిపోవట్లేదండి. ఇన్ని రోజులు కష్టపడి పెంచి ఈ వర్షాలకి ఏమైనా పాడవుతాయేమో అని ఇంకొంచెం పెద్దగామని అని అలాగే పెట్టాను. చూస్తూ ఉన్నారా సడన్గా వెదర్ చేంజ్ అయిపోయి వర్షం వస్తూ ఉందన్నమాట. చిన్నగా చినుకులు పడుతున్నాయి బట్ స్టిల్ నేను వెళ్ళైతే సెంటు జాజి పూలు అనేవి తెచ్చుకున్నానండి. వాటి స్మెల్, దానికి ఉన్న స్మెల్ ఇంకా దేనికి రాదన్నమాట. అంత మంచి స్మెల్ ఉంటాయి ఆ ఫ్లవర్స్, నా మోస్ట్ ఫేవరెట్ అండి. అవైతే తెచ్చుకున్నాను. నా సండే అయితే ఇలా బిజీగా గడిచిపోయిందండి, వంటలతోనూ గార్డెనింగ్ ఇలాగా అన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటూ ఉన్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.